గాజుల రామారంలో రోజురోజుకు ఉన్న మొత్తం ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంటే అధికారులు కేవలం కంటి తుడుపు చర్య తీసుకోవడం వల్ల కబ్జాదారులకు మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, ఇంకెన్నాళ్లకు చర్య తీసుకుంటారని నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో సిపిఐ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలపడం జరిగింది. గత 4 నెలల నుండి అధికారులకు వినతి పత్రం ఇచ్చి వృధా అవుతోంది, కానీ సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదని, కనీసం కలెక్టర్ వచ్చి సూచించినట్టు చుట్టూ ఫెన్సింగ్ వేసిన అనేక ఎకరాలను రక్షించేవారని, కానీ అధికారులే అధికారుల ఆదేశాలు పాటించకపోవడం చూస్తుంటే అధికారులు ఉండి లాభం లేకుండా పోయిందని అన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ please subscribe GS9 TV.